ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి శ్రీగురు భీలమ్మ మహాగణాధిపతి నమ ములుగు డాట్ కాం ప్రేక్షకులకు జ్ఞానపశనంబ సమేత శ్రీకాళహస్టేశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన తీర్థావతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు మేషం నుంచి మేము వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక శాంతమానం అనుసరించి తెలియజేస్తున్నటువంటి వారఫలాలు కేవలం నా పరిజ్ఞానానికి సంబంధించింది నా పరిజ్ఞానం సహకరించిన వరకు ఈ నెల ఇరవై ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి వచ్చిన నెల నాలుగవ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి గోచార ఫలితాలు తెలియజేస్తాను ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది మెల్లిమెల్లిగా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి నూతనమైనటువంటి కార్యక్రమాలు కోణాలు భార్య చెప్పినటువంటి మాటలు జీవిత జీవిత భాగస్వామి చెప్పిన మాటలు మానసిక ఉత్సాహాన్ని కలిగిస్తాయి ఎంతో ధైర్యంగా ఉండాలని చెప్పని కూడా మీరు భావిస్తారు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఆలోచన చేసి మంచి నిర్ణయాలు తీసుకుంటారు మిమ్మల్ని మీరే సమ తీసుకుంటారు మిమ్మల్ని ఇతరులు కూడా ఆదర్శంగా తీసుకోవడం జరుగుతుంది ఏది ఉన్నప్పటికీ ఈ కలియుగ సమాజంలో ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని భావిస్తారు సన్నిహితులతో కూడాను టచ్మీర్ అట్లాగానే ఉంటారు గతంలో లాగా అందరినీ రాసుకొని పూసుకొని ఉండరు మన మీద కొన్ని బాధ్యతలు ఉన్నాయి వాటిని నెరవేర్చాలి కరోనా వల్ల పరిస్థితులు దెబ్బతిన్నాయి వాళ్ళ పరిస్థితి బాగానే ఉన్నాయి ఒడ్డులో కూర్చునే వాళ్ళు ఏమైనా చెబుతారు నేను నీళ్ళలో ఉన్నవాడిని జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి దృక్పథతో మంచి కార్యక్రమాలు చేస్తారు అంతేకాకుండా క్రమశిక్షాయుతో జీవితాలు అలవరుచుకుంటారు దూరం వాటికి దూరంగా ఉండాలని చెప్పని నిశ్చయించుకుంటారు యోగా మెడిటేషన్ వంటివి ప్రారంభించాలని చెప్పని నిర్ణయించుకొని ప్రారంభిస్తారు వివాహాది శుభకార్యాలు గృహప్రవేశ గృహ నిర్మాణ ఉపనయన అన్నప్రాసన అక్షరాభ్యాస మొదలైనటువంటి శుభకార్యాలన్నీ కూడా అనుకున్న సమయానికి కాకుండా సమయాన్ని మార్చుకొని మీరు చేయగలుగుతారు ఏవి ఆందోళనపడాల్సిన అవసరం లేదు ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు భతిర కూడా అష్టమూర్గా తోటి దీపారాధన చేయటం చెదగినటువంటి సూచన ఏ పూజైనా ఏ ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి వృషభ వారికి విద్యా సంబంధమైన విషయాలు సానుకూలపడతాయి విదేశీయ సంబంధమైన విషయాలు అందుకు సంబంధించిన ఇతరత్ర విషయాలు ఇవన్నీ కూడాను వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తాయి మీరు ఆశ పెట్టుకున్నటువంటి విదేశీయానం మీరు ఆశ పెట్టుకున్నటువంటి ఒకనొక ఉద్యోగం వాయిదా పడుతుంది ఉన్న చోట్లనే ఉండి ఏదో ఒక ఉద్యోగం చేసుకోవడం మంచిదని చెప్పని భావిస్తారు తోటి వాళ్ళకి ఉద్యోగాలు పోవటం మీ మానసిక వేదన అవుతుంది ప్రతి విషయంలోనూ వత్తికోవడంలోనూ మన మన మీద మనమే నిలబడాలి మన ఇతరుల దయాదాక్ష్యాల మీద నిలబడకూడదు అని మీరు నిర్ణయించుకుంటారు మానసిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ప్రతి విషయంలోనూ వత్తి కూడాను పెద్దవాళ్ళ సహాయ సహకారాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇంత వయసు వచ్చి కూడాను సంబోద లేకుండా పెద్దవాళ్ళని డబ్బులు కాల్సిన పరిస్థితి రావటం మీ మానసికమైనటువంటి చికాకి కారణం పోతుంది అయితే సహకరించే వాళ్ళు ఉన్నారు దైవానుగ్రహం ఉంది తెలివితేటలు ఉన్నాయి విద్య ఉంది అన్నీ ఉన్నాయి అయితే ఫలితం ఎందుకు రావట్లేదు అంటే దానికి కొద్దిగా సమయం ఉంది ఆ సమయం వచ్చినప్పుడు ఆ మంచి ఫలితాలు వస్తాయి వాటిని మీరు చక్కగా ఆస్వాదించగలుగుతారు వాటిని అనుభవించగలుగుతారు ఉన్నటువంటి స్థాయిలో నంబర్ వన్ పొజిషన్లో నేనుంటే ట్వంటీ నంబర్ ట్వంటీ పొజిషన్లో ఉంటే వాడికి అవకాశం వస్తుంది నంబర్ ఫిఫ్టీన్ పొజిషన్లో ఉన్నవాడికి అవకాశం వస్తుంది నంబర్ టెన్ పొజిషన్లో ఉన్నవాడికి అవకాశం వస్తుంది నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న నాకు ఎలాంటి అవకాశాలు రావట్లేదు దగ్గర దాకా వచ్చి ఉద్యోగం నోటి వచ్చినట్టు వచ్చేటటువంటి గత గద్దతలు పెరిగిగా తనుకుపోతుంది ఇది ఇతరులని నిర్దించి ఉపయోగలేదు ఇది నా పురాకృత పాపం వేచి ఉన్నాం ఏదో ఒక రోజున మనకి ఉద్యోగం రాకపోతుందా అని చిన్న ఉద్యోగంతో మీరు సరిపెట్టుకుంటారు కాలక్షేపం చేస్తారు మంచి రోజుల కోసం ఎదురు చూస్తారు ఆ మంచి రోజులు వస్తాయి మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు వివాహాది శుభకార్యాలు గృహ నిర్మాణ గృహపేస సంబంధ విషయాలు ఇవి సాలుకూలపడతాయి ఈ రాశిలో జన్మించేవారు అష్టంభులుగా తయారులతోటి ప్రతిరోజు వత్తిరించడం దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మిథున వారికి ఆర్థికంగా కొద్దిగా పుజుకుంటారు ఆర్థికపరమైన విషయాలు ఎక్కడైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువగా దృష్టి సారిస్తారు ఆర్థికంగా బాగా ఇబ్బంది పడటం వల్ల ఆ రకమైనటువంటి వాతావరణమే ఇంట్లో కూడా నెలకొంటుంది మంచి రోజులు ఉన్నాయి బాగా ఎంజాయ్ చేశారు కరోనా వల్ల దెబ్బతిన్నారు నాలుగు రోజులు ఊసుకోండి మళ్ళీ రోజులు వస్తాయి ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు డబ్బులు ఇవ్వని పరిస్థితులు లేవని నలుగురికి చెప్పుకోవడం వల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదు అందరూ కూడాను మిమ్మల్ని మించిన వాళ్ళే అనే విషయాలు గుర్తుపెట్టుకోండి ప్రతి విషయంలోనూ ప్రతి కోడలోనూ మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు అన్ని విధాలుగా అండగా ఉంటారు ప్రతిష్టలు బాగుంటాయి రాజకీయ పరమైన జీవితం బాగుంటుంది రాజకీయ వ్యూహం ఫలిస్తుంది అదే కోణంలో మీరు ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకి మనుషులకి మీరు వేసుకొని చేయటం మిగిలిన సామాజిక వర్గాలను నిర్లక్ష్యం చేయటం మీ రాజకీయ సామాజిక పరిస్థితికి మీ రాజకీయ పరమైనటువంటి

మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కర్కాడ రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది కరోనా వచ్చినా కానీ అంతకుముందు దాచిపెట్టుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో శుభకార్యని దాచిపెట్టిన డబ్బుల్ని ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది ప్రతి విషయంలోనూ మిమ్మల్ని వాళ్ళకి మీరంటే పడిన వాళ్ళకి మీ ఇంట్లో వివాహం వాయిదా పట్టడం సంబరంగా ఉంటుంది కానీ వివాహం వాయిదా పట్టడం చాలా మంచిదైంది చాలా విషయాలు తెలుసుకొని సంతోషపడతారు బిడ్డ ఈ పెళ్లి వల్ల సంతోషంగా ఉంటుందని చెప్పి తెలుసుకుంటారు సాంప్రదాయబద్ధమైన కుటుంబం సాంప్రదాయబద్ధమైన వ్యవహారాలు ఇంటి పేరు గొప్పగా ఉండటం ఇంటికి మంచి చరిత్ర ఉండటం ఇవన్నీ కూడా కలిసిచ్చే అంశాలుగా మారుతాయి విద్యా సంబంధాల విషయాలు బాగున్నాయి విదేశీయాల సంబంధాల విషయాలు ప్రతికూలంగా ఉన్నాయి ఉన్నంతలో మీరు అనుకున్న కార్యక్రమాలని జాగ్రత్తగా చేసుకొని ఇక్కడే ఉండటం మంచిది వేరే దేశాలు వెళ్ళాలనేటువంటి తాపత్రం ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకొని ఆ శ్రద్ధ ఇక్కడే అమలు చేస్తే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో జన్మించేవారు ప్రతిరోజు ప్రతి రత్యం అసంబుల్ ఖాతేలతోటి దీపారాధన చేయటం చె సూచన ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి సింహరాశి వారికి ఆర్థిక పరమైన విషయాలు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి స్నేహితుల సహకారం కూడా లభించదు ఇప్పటికీ అప్పుల పేరుతో స్నేహితులు స్నేహితుల దగ్గర చాలా డబ్బులు తీసుకోవటం వల్ల వాళ్ళ మీరు అడగలేని పరిస్థితి అడిగినా వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది కరోనా వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బాగా దెబ్బ తింటారు వ్యాపార సంబంధ విషయాలు రియల్ ఎస్టేట్ సంబంధ విషయాలు హోటల్ వ్యాపారం వస్త్ర వ్యాపారం సినీ సంబంధమైనటువంటి వ్యాపారాలు ఇవన్నీ కూడా ఇబ్బంది పడతాయి వృత్తి ఉద్యోగాలు తీవ్రాస్తాయి ఈ పరిస్థితుల గురించి మీరు ఆలోచన చేసి ప్రత్యామ్నాలు ఏం చేయాలని చెప్పి ఆలోచన చేస్తారు భయపడరు జాలిపడరు ఏ కోణంలో చూసినా సరే కష్టాలు అందరికీ వచ్చాయి కరోనా నాకే కాదుగా అందరికీ వచ్చింది దీని నుంచి ఏ విధంగా అధిగమించాలని చెప్పి ఆలోచిస్తారు అధిగమించేటువంటి ప్రయత్నాలు చేస్తారు విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు మరొక రంగంలో మంచి మతాలు మీరు సాధించగలుగుతారు వివాహాది శుభకార్యాలు సానుకూల పడతాయి వాయిదా పడతాయి అదేవిధంగా కోరుకున్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగం లేకపోతే ప్రైవేట్ కంపెనీల ఉద్యోగం దానికి సంబంధించిన అపాయింట్మెంట్ ఆర్డర్స్ మీ చేతికి అందుతాయి ఈ రాశిలో వారు అష్టములిగా తేలతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ మీ పూజా సామాగ్రి కొరకు లాగిన్ కన్యారాశి వారికి ఆర్థిక పరమైన ఇబ్బందులు మానసిక వేదన కారణమవుతాయి ఇప్పుడే ఇస్తామని చెప్పి చేపదలు తీసుకునే వాళ్ళు డబ్బులు ఇవ్వకపోవటం మీ మనోవేదనకి కారణమవుతుంది అవతల ఎంతో శుభకార్యం పెట్టుకున్నాం ఈ కరోనా వల్ల దాన్ని వాయిదా వేశాం ఇప్పుడు డబ్బుల కోసం ఇబ్బంది పడాల్సి వస్తుంది డబ్బులు ఉంచుకొని కూడాను మితిమీరిన ఆత్మవిశ్వాసంతో మనవాళ్లే కదా అని చెప్పని నమ్మి డబ్బులు ఇస్తే వాళ్ళు డబ్బులు ఇవ్వకపోవటం ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రావటం ఇంటికి వెళ్తే మనిషి లేడని చెప్పడం ఇలా జరగటం మీ మనోవేదరికి కారణమవుతుంది భగవద్ అనుగ్రహం వల్ల బంగారం తాకట్టు పెట్టి వివాహం చేయటానికి అని చెప్పని ఇంట్లో వాళ్ళు ధైర్యం చెప్పడం మీ మానసిక ఉత్సాహానికి కారణమవుతుంది వృత్తి ఉద్యోగాల పట్ల ఒక నిర్వేద భావం ఒక వైరాగ్యం ఏర్పడుతుంది ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకుంటారు నేనే తప్పు చేయలేదు నేనే పాపము చేయలేదు భగవంతుడే నిర్ణయించాడు ఈశ్వరేచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుంది నేను అనుకోని ఏది చేయలేదు అని మీరు భావిస్తారు అదేవిధంగా స్థిరాసన విషయంలో కలిసి వస్తుంది స్థిరాసన విషయంలో కలిసి వస్తుంది చరాసల విషయంలో కలిసి వస్తుంది కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి రాజకీయ జీవితం వ్యూహం బాగుంటుంది మీ అనుసరి వర్గానికి పదవులు ఇప్పించుకోగలుగుతారు ఇబ్బంది లేనటువంటి వాతావరణాన్ని మీరు దక్కించుకోగలుగుతారు ఈ రాష్ట్రం జన్మించిన వారు అష్టముల కథలతో ప్రతిరోజు ఉపతరించాం దీపారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన ఏ పూజ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజు మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి రాసి వారికి ఆర్థికపరమైన విషయాలు ఇబ్బంది కలిగిస్తాయి మధ్యవర్తిగా ఉండి డబ్బులు ఇప్పించడం వల్ల మీరు చాలా ఇబ్బంది పడతారు చాలా పెద్ద పొరపాటు చేస్తామని చెప్పని భావిస్తారు సమాజంలో దంపిన విలువ లేని వ్యక్తులకి మీరు దండమేసి కూర్చోబెడతారు మీరే విలువ ఇచ్చారని చెప్పని మిగిలిన వాళ్ళు అతకటే విలువిస్తారు అందరికీ ఒకేసారి మోసం చేసి వాడు వెళ్ళిపోవడం జరుగుతుంది అందరి దృష్టి మీ పైన పడుతుంది ఏదో విధంగా వాడిని పట్టుకొని అందరికీ న్యాయం జరిగే విధంగా చేయగలుగుతారు ముఖ్యంగా మీ తప్పు లేదని చెప్పని నిరూపించగలుగుతారు ఆ రకమైన శక్తి సామర్థ్యాలు ఇచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్తారు కరోనా వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలు దాదాపుగా దివాలా తీశాయనే చెప్పచ్చు మళ్ళీ వాటన్నిటి కూడాను పునరుద్ధరించమా లేక కొత్త వ్యాపారం పెట్టుకోవడం అని ఆలోచన చేస్తారు రాజకీయ సంబంధ విషయాలు బాగున్నాయి రాజకీయ పదవులు లభిస్తుంది జీవిత భాగస్వామి పట్ల జాగ్రత్తగా వ్యవహరిస్తారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు పెద్ద విషయంలోనూ బతుకొండలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా అధిగమిచ్చేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలుపరుస్తారు మిమ్మల్ని నమ్మినటువంటి స్నేహితులకి న్యాయం చేస్తారు వాళ్ళకి అనుకూలమైనటువంటి పనులు మీరు చేసి పెడతారు రాజకీయపరమైన లాబీలు నిర్వహించి ఎవరి దగ్గర డబ్బులు తీసుకోరు వాళ్ళకి సంతోషం కలిగితే నాకు అదే చాలు నా స్నేహితులకి నేను ఈ పని చేయగలిగాను అంతవరకే నాకు చాలు అని భావిస్తారు తప్ప వేరే విధంగా మీరు ఏదో ఆశించి ఈ కార్యక్రమాలు చేయరు ఈ రాష్ట్ర జన్మించిన వారు అష్టమూలికా తేలతో బొద్దున సాయంత్రం దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఉసిక రాశి వారికి కోర్టుకు సంబంధించిన వివాది విషయాలు వృసిక రాశి వారికి కోర్టు వ్యవహారాలు వివాహాది శుభకార్యాలు స్థిరత సంబంధించిన విషయాలు వీటి వల్ల చికాకు ఏర్పడుతుంది ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసినా వీటి గురించి ఒక ఖచ్చితమైనటువంటి పరిష్కార మార్గం లేకపోవటం మీ మనోవేదలకి కారణమవుతుంది కరోనా ఎఫెక్ట్ వల్ల వ్యాపారాలు ఉద్యోగాలు అదేవిధంగా వ్యాపార వ్యవహారాలే కాకుండా చేస్తున్నటువంటి వ్యవసాయ సంబంధ విషయాలు అనుబంధ పరిశ్రమలు ఇవన్నీ కూడా నష్టపోయే పరిస్థితిగా గోచరిస్తోంది ఎగుమతి దిగుమతి వ్యాపారంలో కూడాను ఎక్కువగా నష్టమే గోచరిస్తుంది ఈ జీవితాన్ని మళ్ళీ మొదటిచ్చి ప్రారంభించాలా అనేటువంటి ఆలోచన మనసులో కలుగుతుంది ఇన్ని సంవత్సరాల కష్టపడి మనం సంపాదించుకున్నటువంటి ఒక బ్రహ్మాండమైన అంతస్తు కూలిపోయింది దాన్ని మళ్ళీ మనం ప్రారంభం నుంచి కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పని మీరు భయపడతారు దేవాలయ గ్రామంలో మీరు త్వరలోనే కోరుకుంటారు ఈ కరోనా ఎఫెక్ట్ నుంచి వివాహాది శుభకార్యాలు వాయిదా వేసి చక్కగా చేయగలుగుతామనేటువంటి నమ్మకాన్ని కలిగి అదేవిధంగా సహోదర సహోదరి వర్గానికి ఆర్థిక సహాయం చేస్తారు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేస్తారు ఏ రకమైన టెన్షన్ మీకు ఉండదు మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు ధృవపరుచుకునేటువంటి కార్యక్రమాలు మానసికమైన ధైర్యాన్ని తెచ్చుకునే ప్రయత్నాలు ఆత్మగౌరవాన్ని ఆత్మాభిమానాన్ని పెంచుకునే కార్యక్రమాలు అదేవిధంగా యోగా మెడిటేషన్ దైవ కార్యక్రమాలు వీటిల్లో ఎక్కువగా పాల్గొని మానసికమైన బలాన్ని సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ రాశిలో ప్రజలు వారు ప్రతిరోజు ప్రతి రత్యం అష్టములుగా తేలతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి ధనసు రాశి వారికి మానసిక ఉత్సాహాన్ని అసలు మీ పరిస్థితి ఏమిటో ఎవరికీ అర్థం కాని విధంగా ప్రవర్తిస్తారు ఈయన సంతోషంగా ఉన్నాడా డబ్బులు ఉన్నాయా లేవా వ్యాపార వ్యవహారాలు అట్లా ఉన్నాయి ఈ కరోనా ఉంది కదా ఎంతసేపు కూర్చున్నా ఏమి మాట్లాడు ఏదో సినిమా కబుర్లు చెబుతాడు ఏమిటని చెప్పని మీ ఆంతర్యాన్ని లాగే ప్రయత్నాలు చేస్తారు మీరు పొరపాటు కూడా కుటుంబ విషయాలు కానీ వ్యాపార సంబంధాల విషయాలు కానీ ఆర్థిక పరుగుల విషయాలు కానీ వీటి గురించి ఏమి మాట్లాడరు ఎదుటి వాళ్ళకి మీ మెంటల్ స్టెబిలిటీ చూసి మతిపోతుంది సరే విషయాలు తెలిసినప్పుడే తెలుస్తలే అనుకొని వాళ్ళు వెళ్ళిపోతారు మనకున్న బాధలు ఇబ్బందులు పడుతున్న కష్టాలు వేరే వాళ్ళ చెప్తే వాళ్ళు ఏమైనా ఆరుస్తారా తెలుస్తారా ఉన్న పరుగు పోవటం తప్ప వాటి ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కొని వంటి అభిమానించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళ దగ్గరించి అంతో ఎంతో సహాయ సహకారాలు లభిస్తాయి దానివల్ల కొంత ఉపయోగం ఉంటుంది నిలబడచ్చు అంతేగాని వీళ్ళందరికీ ఆరిపోయామని చెప్పుకుంటే మార్కెట్లో ఏ రకమైన వాల్యూ ఉంటుంది ఎవడు వినిపిస్తాడు వ్యాపారం అంటే ఏంటి మాట మీద చేత వ్యాపారం అలాంటి పరిస్థితులు మిమ్మల్ని గబ్బు పండించాలని అనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సులుగపగం అవుతుంది మీ దగ్గర ఏదైనా విషయాలు లాగలేదు మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కానీ బిజినెస్ స్టేటస్ కానీ ఎవరికి తెలియదు డబ్బులు ఆత్మీయుల దగ్గర తెలుసుకుంటారు మళ్ళీ కార్యక్రమాలు ప్రారంభిస్తారు కొత్త వ్యాపార దోలు పోరు పోయిన చోట ఎత్తుకోవాలని గట్టిగా ఎఫర్ట్ చేసి ఉన్నటువంటి విషయాలనే బాగా హైప్ చేయడానికి ప్రయత్నాలు చేస్తారు విజయవంతమైన ఫలితాలు ఈ వారం చూస్తారు మళ్ళా రూపాయి చూడటం అనేది ఈ వారమే జరుగుతుంది మీరు ఏమీ ఆందోళన పడకూడగా స్టెబిలిటీగా ధైర్యంగా నిలబడటం మీ కుటుంబ సభ్యులు మీకు అండగా ఉండటం మీ మానసిక సంతోషానికి కాలం అవుతుంది వివాహాది శుభకార్యాలు ఘనంగా చేయాలని చెప్పి నిశ్చయించుకుంటారు అవి వాయిదా పడతాయి చేసేటప్పుడు మాత్రం ఉన్నంతలో ఘనంగా చేయాలనుకుంటారు రాజకీయ జీవితం బాగుంటుంది రాజకీయ పరమైన పదవి ఇస్తానని చెప్పిన వ్యక్తి మాట తప్పినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కనుక మీకు రాజకీయ పదవి రిసబ్సరిగా సంప్రాప్తం అవుతుంది అదేవిధంగా ప్రతి నిత్యం ప్రతిరోజు కూడాను అష్టములు ఖాతేళ్లతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఈ ధనసరాశ వారికి ఏలి నడిచి నడుస్తుంది ఎనిమిది శనివారాశ్రీకి తైలాభిషేకం చేయించి ఒకటిన్నర కేజీ నల్ల నమ్ములు చేయాలి అఘోర పాసుతో హోమం చేయించాలి ఏ పూజ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా పాట చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి పూజా సామాగ్రి కొరకు డాట్ ఇన్ లో మకర రాశి వారికి ఆర్థిక పరమైన విషయాల్లో పురోగతి కోసం మీరు చేసే ఫలితాలు ఫలిస్తాయి వ్యాపార సంబంధమైన విషయాలు కరోనా వల్ల ఇబ్బందులు చిక్కుంటాయి ఆ చిక్కునిచ్చి మీరు బయటికి రాగలుగుతారు నూతన పెట్టుబడులు నూతనమైనటువంటి ఆర్థిక బలం వీటిని సాధించగలుగుతారు అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల దృష్టి మరొస్తారు మీ ఇష్టదైవాన్ని ఎక్కువగా పూజ చేసుకుంటారు నామస్మరణ చేసుకుంటారు అదేవిధంగా మీకు సహాయం చేసే వ్యక్తుల్ని గుర్తుపెట్టుకొని వాళ్ళు అడిగినటువంటి సహాయాన్ని చేస్తారు ఒక మనిషిగా వాళ్ళకి అండగా ఉండగలుగుతారు ఇవి ఇబ్బంది లేని వాతావరణాన్ని వాళ్ళకి కల్పించగలుగుతారు మనిషికి మనిషికి అండంటే అంటే కేవలం డబ్బులే కాదు అండి వాళ్ళింట్లో జరిగేటువంటి కార్యక్రమాలకి మీరు అండగా ఉండటం అనేది మానసికమైనటువంటి ఉత్సాహాన్ని వాళ్ళ కలిగిస్తుంది మీకు ఆత్మగౌరవం కలుగుతుంది అదేవిధంగా ప్రభుత్వ పరంగా మీకున్న పలుకుబడి ఉపయోగించి కొంతమందికి ఉద్యోగాలు ఇప్పిస్తారు కొంతమందికి లైసెన్స్లు ఇప్పిస్తారు కొంతమందికి పెట్టుబడులు ఇప్పిస్తారు అదే గోడంలో పరోపకారార్థ విధం శరీరం అనేంత వైరాగ్యం లేకపోయినా మన చేతుల్లో మనం చేద్దాం వాడు బాగుపడితే మంచిదే కదా అనే దృక్పథంలో మీరు యోచిస్తారు అన్ని యోచిస్తారు కానీ మీ గురించి మీరు వ్యాపారాన్ని వృత్తి ఉద్యోగాల్ని ఏ కోణంలో నడిపించాలి ఎలా నడిపించాలి అనే దాని మీద స్పష్టత ఉండదు సమయం పడుతుంది మనసు బాగాలేదు మనసు క్రూజబడ్డాక ఏదైనా ఆలోచన చేస్తాను ఈ కరోనా వైరస్ వల్ల మొత్తం కూలిపోయింది నేను ఒక్కడే కూలిపోతే వేరే విషయం నా స్నేహితులు కూడా కూలిపోయారు అడ్రస్ లేకుండా పోయారు వాళ్ళని ఏమి అడిగట్లేదు ఏం చేయాలి ఈ మహా విపత్తు ప్రపంచం మొత్తాన్నే ఇబ్బంది పెట్టింది నేనంతా అని మీరు అనుకుంటారు మంచి రోజుల కోసం దేవుడికి ప్రార్థన చేస్తారు అసభుల్ కథలతో లక్ష్మీ ఉత్తరతోటి సూచన ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ లాగిన్ అవ్వండి కుంభరాశి వారికి వ్యాపారపరాల విషయాల్లో నూతనమైనటువంటి పద్ధతులను అనుసరించాలని భావిస్తారు నూతన వ్యాపారం వైపే దృష్టి సారిస్తారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఎప్పుడు ఎవరైనా కానీ సహాయం చేసి మీరు ఇంకొకణాన్ని సహాయం అడగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది చే నోటి ముందు వరకు వచ్చినటువంటి ఫలితాన్ని ఈ కరోనా తీసుకుపోవటం తన్నయటం మీ మానసిక వేదన కాలం అవుతుంది సన్నిహితులైనటువంటి వాళ్ళు మిత్రులు లేక బంధువులు వాళ్ళ దగ్గర ఉన్నది డబ్బులు తే తీసుకుందామా ఇంకోటి దాన్ని ప్రారంభిస్తామంటే వాళ్ళు కూడా మొత్తం కోల్పోయి కొడుతూ నడిలోటి మీద నిలబడినట్టుగా తయారవుతారు ప్రతి ఒక్క వ్యాపారం మీ వాళ్ళు పెట్టింది అన్నీ నష్టపోవటమే అదేవిధంగా ఏ రకమైన వ్యాపారం పెట్టాలన్నా ఏం చేయాలన్నా వాతావరణం శుభుఖంగా లేదు ఈ నేపథ్యంలో ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలు చేస్తే కొంతవరకు ఫలితాలు ఉంటాయి సంతాన సంబంధమైన విషయాల్లో కూడాను కొన్ని ముఖ్యమైన విషయాలు ముడిపడతాయి వివాహాది శుభకార్యాలకు సంబంధించిన అంశాలు ముడిపడతాయి ఆగస్టులో వివాహం చేయాలని చెప్పని కొంతమంది నిర్ణయించుకుంటారు మానసికమైనటువంటి దృఢత్తులతోటి మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి అధికారులు కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి అందరూ మీతో సన్నిహితంగా ఉంటారు ఆ పరిచయాలను అడ్డం పెట్టుకొని మీ సొంత వాళ్ళకి రాజకీయ పదవి ఇప్పించగలుగుతారు మనో ధైర్యాన్ని ఇప్పించగలుగుతారు మానసికమైన ఉత్సాహాన్ని మీరు ఏదో విధంగా గురి తెచ్చిపెట్టుకుంటారు ఎది ఏమైనా ఈ సంస్థలన్నింటి కూడాను నేను పరిశీలించగలుగుతాను నేను మళ్ళీ మంచి స్థితికి రాగలుగుతాను భగవంతుడు నాకు సహాయం చేస్తాడు అనేటువంటి నమ్మకం కనబడుతుంది దృఢంగా ఉంటారు ఈ రాశిలో జరిపించేవారు ప్రతిరోజు ప్రతి కూడాను అష్టపురుగా తేలతోటి దీపారాధన చేయటం ఐశ్వర్య రాగితోటి స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజ ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంది విద్యా సంబంధ విషయాలు సాంకేతిక విద్యకు సంబంధించిన అంశాలు సానుకూలంగా ఉన్నాయి అదేవిధంగా ఈ టెన్త్ క్లాస్ పరీక్షలు ఇంకా ఇతరత్ర పరీక్షలు ప్రభుత్వం పాస్ చేయటం మీ మానసిక ఉత్సాహాన్ని కారణమవుతుంది లేకపోతే బోర్డులతో చాకిరి చేసుకోవాల్సి వచ్చేది అని మీరు భయపడ్డారు ఆ బయల్ నాకు అందరూ పాస్ అని చెప్పిన గవర్నమెంట్ చెప్పింది సంతోషకరమైన వార్త అని చెప్పి మీరు భావిస్తారు విపత్కరమైన పరిస్థితుల్లో ఉద్యోగం చేయటానికి జంకుతారు అయినప్పటికీ కూడాను మొండి ధైర్యంతోటి మీరు అనుకున్న కార్యక్రమాలని విజయవంతంగానే పూర్తి చేయగలుగుతారు మీరు రాసినటువంటి ఎగ్జామినేషన్ వల్ల నూతనమైనటువంటి ఒక ఉద్యోగం వస్తుంది అందులో సౌకర్యంగా ఉంటుంది మీ టాలెంట్ మీకు ఉపయోగపడుతుంది ఆ రకమైనటువంటి పరిస్థితులు మీరు తెచ్చుకోగలుగుతారు అదేవిధంగా ఇతరులు అడిగేటువంటి ఇన్ఫర్మేషన్ కానీ సమాచారం కానీ మంచి చెడు ఇతర విషయాలు కానీ ఇవి ఏమీ ఉండిపడవు వాళ్ళకి మీరేమి ఇవ్వరు ఏమి చెప్పరు మౌనంగా అలాగే ఉంటారు మీ కార్యక్రమాలు మీరు చేసుకుంటూ వెళ్తారు వివాహాది శుభకార్యాలు ఇవి వాయిదా పడతాయి అయినప్పటికీ ఘనంగా చేయాలని చెప్పి నిశ్చయించుకుంటారు ఏది ఏమైనా పరిస్థితుల ప్రాబల్యం కరోనా ఇవే నిశ్చయించేటువంటి విషయాలు ఈ సూర్యగ్రహణం వల్ల నానా విధమైన అరిష్టాలు సంప్రాప్తిస్తాయని మృత్యువు దాకా వెళ్ళే పరిస్థితి ఉందని ఇది మొన్న ఇరవై ఒకటో తారీఖు నాకు సంభవించిన సూర్యగ్రహణం దానికి కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను విశేషమైనటువంటి సాధన చేసుకోవాలని దానాలు ధర్మాలు ఇవ్వాలని కొంతమంది చెప్పారు శక్తి ఉంటే దాధర్మాలు ఇచ్చుకోవచ్చు తప్పే లేదు కానీ ఈ గ్రహణం అంత ప్రమాదకరమైన ఏం కాదు దీనివల్ల ఎవరికీ ఏమీ కాదు అనేక రకాల గ్రహణాలు వచ్చాయి పోయాయి ఇది కూడా అంతే ఏదైనా ఉపద్రం ఉండుంటే అందరికంటే ముందు నేనే చెప్పేవాడిని ఈ మీనరాశులు జన్మించేవారు ప్రతిరోజు ఉపచరించాం అష్టభూరిగా తేలతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన మేషం నుంచి మిగతా వరకు ఉన్నటువంటి పన్నెండు రాశి వారికి శుభ్రతిథి గంటల పంచక ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను సర్వేజన భవంతు ఓం శాంతి శాంతి శాంతి